గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెస్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ పాయింట్స్ పెరిగి ఎయిటీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ పెరిగి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ పాయింట్స్ కి క్లోజ్ అయింది అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ కప్ ఇండెక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ లాస్ట్ వన్ మంత్ గా ఎడివేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లోని కంటిన్యూస్ పాజిటివ్ అవ్వడం కనబడుతుంది ఎస్పెషల్లీ ఆగస్ట్ సిక్స్త్ నుంచి చూసినట్లయితే ఈ ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఫిఫ్టీ పెరిగింది సో స్టాక్ ఇంతలా పెరగడానికి ఉన్నటువంటి రీజన్ ప్రెంటేషన్ కూడా రిలీజ్ చేశారు ఈ ప్రెసెంటేషన్ లోని వీళ్ళు కొంత ఇంట్రెస్టింగ్ డేటాని షేర్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఎడిల్వేస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి నోవా మనీ డిమార్ట్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేశారు కదా అలా సెపరేట్ గా లిస్ట్ చేసిన తర్వాత నోవా స్టాక్ అయితే ఇన్వెస్టర్స్ కి మంచి వెల్త్ జనరేట్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ వాల్యూ అన్లాకింగ్ రిలేటెడ్ గా ఎక్స్ప్లోర్ చేస్తున్నామని అండ్ దీని యొక్క అప్డేట్ ని నెక్స్ట్ క్వార్టర్ లో అయితే షేర్ చేస్తామని చెప్పి చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ అయినటువంటి ఈ త్రిబియ అంటే ఎడిల్వేస్ ఆల్టర్నేట్ అసెట్ అడ్వైజర్స్ లిమిటెడ్ లోని టు టు స్టేక్ ని చేయడం ద్వారా మిలియన్ డాలర్స్ వరకు రైస్ చేయడానికి చూస్తున్నాం అని దీనికి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా మంచి ఇంట్రెస్ట్ కనపడుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు ఈ బిజినెస్ లో వీళ్ళు టెన్ టు ట్వంటీ పర్సెంట్ స్టేక్ ని సెల్ చేయడం ద్వారా టూ ఫార్టీ మిలియన్ యుఎస్ డాలర్స్ అంటే నియర్లీ టూ థౌసండ్ వరకు రైస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా అంటే ఓవరాల్ గా ఈ కంపెనీని వీళ్ళు అప్రాక్సిమేట్లీ టెన్ థౌసండ్ క్రోర్స్ కి వాల్యూ చేస్తున్నారు సర్వీసెస్ యొక్క ఎంటైర్ మార్కెట్ క్యాప్ మనం చూసినట్లయితే ఎయిట్ థౌసండ్ ఎయిట్ లో ట్రేడ్ అవుతుంది సో ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంటే వీళ్ళ ఒక్క బిజినెస్ కి వాల్యూ చేస్తున్నారంటే అక్కడ వాల్యూ అన్లాకింగ్ అన్నది జరగబోతుంది కదా అండ్ దీంతో పాటు ఈ బిజినెస్ ని ఐపీఓకి తీసుకొచ్చి సెపరేట్ గా లిస్ట్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తామని దీని రిలేటెడ్ గా మరికొన్ని అప్డేట్స్ వీళ్ళు నెక్స్ట్ క్వార్టర్ లో షేర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ బిజినెస్ ద్వారా వాల్యూ అన్లాకింగ్ జరగబోతుంది ప్రెజెంటేషన్ లోని మెన్షన్ చేయడంతోనే దాన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకోవడం జరిగింది దాంతోనే లాస్ట్ ఫ్యూ డేస్ గా ఎడల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ లోని పాజిటివ్ అన్నది కనపడుతుంది సో చూడాలి నెక్స్ట్ క్వార్టర్ లోని ఈ బిజినెస్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మ్యాస్ గౌక్ షిప్ బిల్డర్ స్టాక్ ఏకంగా నైన్ పర్సెంట్ పైన కరెక్ట్ అయింది కదా యాక్చువల్లీ ఈ రోజే కాదు లాస్ట్ ఫ్యూ డేస్ గా కూడా స్టాక్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది ఈ మాస్ గౌండ్ షిప్ బిల్డర్ స్టాక్ లోని ఇంతలా ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటి అని చెప్పి కొంతమంది ఫాలోవర్స్ కంటిన్యూస్ గా అడుగుతున్నారు రీజన్ ఏంటంటే ఐసీఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఈ మాస్గా షిప్ బిల్డర్స్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఇక్కడి నుంచి మ్యాస్గా డాక్ షిప్ బిల్డర్స్ స్టాక్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ కరెక్ట్ అవ్వచ్చని ఈ స్టాక్ కి సెల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఒకటి ఇంటర్నేషనల్ పియర్స్ తో కంపేర్ చేస్తే మ్యాస్గా డాక్ షిప్ బిల్డర్స్ యొక్క వాల్యుషన్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయని యాక్చువల్లీ లాస్ట్ వన్ ఇయర్ గా చూసినట్లయితే ఈ స్టాక్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది కదా దాంతో వాల్యుయేషన్స్ అయితే స్ట్రెచ్ అయిపోయిన చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అండ్ వీటితో పాటుగా ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ సిక్స్ లోని వీళ్ళు షెడ్యూల్ చేసిన దానికన్నా కూడా డెలివరీస్ కొంచెం ముందుగానే జరగచ్చు దాంతోనే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అయితే కొంచెం ఎలివేట్ అయ్యే ఉండొచ్చని కానీ వన్స్ ఈ న్యూ కాంట్రాక్ట్స్ గనక ఎగ్జిక్యూట్ అయిపోయినట్లయితే వీళ్ళ మార్జిన్స్ భారీగా కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది అండ్ దాంతో పాటు ప్రెసెంట్ స్టాక్ కూడా ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఈ స్టాక్ లోని ప్రెషర్ చూడొచ్చని చెప్పి మెన్షన్ చేస్తూ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది సో ఐసిఐసి సెక్యూరిటీస్ వాళ్ళు ఈ సెల్ కాల్ ఇచ్చారన్న అప్డేట్ తోనే మనకి మాస్గా షిప్ బిల్ స్టాక్ లోని కంటిన్యూ ప్రెషర్ కనపడుతుంది కాకపోతే మీరు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డేటా అబ్జర్వ్ చేయాలి ఈ మాస్గా షిప్ బిల్డర్స్ స్టాక్ కి ఐసిఐసి సెక్యూరిటీస్ వాళ్ళు సెల్ కాల్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం కాదు మీరు ఇక్కడ డేటాలో క్లియర్ గా చూడొచ్చు ఈసారి ఇచ్చినటువంటి సెల్ కాల్ కాకుండా థర్టీ ఫస్ట్ మే రోజున వీళ్ళు ఒకసారి మ్యాస్గా షిప్ బిల్డర్స్ కి సెల్ కాల్ ఇచ్చి ఆ టైమ్ లో ప్రైస్ కన్నా కూడా సెవెంటీ త్రీ పర్సెంట్ కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి టార్గెట్ ప్రైస్ ని నైన్ హండ్రెడ్ రూపీస్ గా ఇవ్వడం జరిగింది అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ టెన్త్ రోజున కూడా ఆ టైంలో మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి సిక్స్టీ పర్సెంట్ స్టాక్ కరెక్ట్ అవ్వచ్చని చెప్పి సెల్ కాల్ ఇచ్చారు అండ్ అండ్వెల్త్ జూలై రోజు కూడా వీళ్ళు ఒకసారి సెల్ కాల్ ఇచ్చి ఆ టైమ్ లో మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేసి సిక్స్టీ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి రిపోర్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది బట్ ఈ త్రీ ఇన్స్టెన్సెస్ లో కూడా వీళ్ళు సెల్ కాల్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని ఇంతలా కట్ చేసినా కూడా ఆ తర్వాత వీళ్ళకి కంటిన్యూస్ గా ఆర్డర్స్ రావడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అవుతూ వచ్చింది దాంతో స్టాక్ లో కూడా మనం మంచి రన్అప్ చూసాం బట్ ఈసారి కూడా వీళ్ళు సెల్ కాల్ ఇచ్చారు కదా సో ఇక్కడి నుంచి కూడా స్టాక్ పెరిగిపోద్దా అంటే నో ప్రెసెంట్ చూసినట్లయితే వాల్యుయేషన్స్ అయితే కొంచెం స్ట్రెచ్ అయ్యే ఉన్నాయి స్టాక్ ఇక్కడ నుంచి పెరుగుతుందా పడుతుందా అన్నది మనం పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఇటువంటి రిపోర్ట్స్ ఏవైతే వస్తాయో ఆ రిపోర్ట్స్ లోని సెల్ కాల్ ఇచ్చారా టార్గెట్ ప్రైస్ అంతా ఇవన్నీ చూసి కన్నా వాళ్ళు షేర్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం గ్యాదర్ చేసుకుని అక్కడి నుంచి ఫర్దర్ గా మనం రీసెర్చ్ చేసి మనకి కంప్లీట్ గా అర్థం అయిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా అంటే ఏదైనా స్టాక్ కొనాలన్నా దాన్ని సెల్ చేయాలన్నా ఇటువంటి డిసిషన్ తీసుకోవాలి తప్ప ఇలా ఒక స్టాక్ రిలేటెడ్ గా రిపోర్ట్ లో సెల్ కాల్ ఇచ్చారు టార్గెట్ ప్రైస్ కట్ చేశారు వాళ్ళ రిపోర్ట్ లో కాల్ ఇచ్చారు టార్గెట్ ప్రైస్ పెంచారని చెప్పి స్టాక్స్ కొనడం గానీ అమ్మడం గానీ చేస్తే మనకి ఆ స్టాక్ రిలేటెడ్ గా కంప్లీట్ గా కన్విక్షన్ అనేది ఏర్పడదు కాబట్టి ప్యానిక్ అయిపోయి ఒకసారి స్టాక్స్ ని సెల్ చేసేస్తుంటాం లేదా ఒకసారి అంటే ఈ స్టాక్ పెరిగిపోవచ్చు కదా అని చెప్పేసి తొందర పడిపోయి బై చేసేస్తుంటాం కూడా అందుకని ఇలా కంగారు పడిపోయి డిస్టెన్స్ తీసుకుని ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు కంప్లీట్ గా మీరు ఆ కంపెనీ రిలేటెడ్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సో వన్స్ ఆ కంపెనీ రిలేటెడ్ గా మీకు అర్థం ఏంటంటే కంపెనీ గ్రోత్ ఎలా ఉండబోతుంది ప్రెసెంట్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకోండి అప్పుడు ఆ కంపెనీ రిలేటెడ్ గా మీకు కన్విక్షన్ అనేది ఏర్పడుతుంది ఒకవేళ ఒక స్టాక్ రిలేటెడ్ గా కంప్లీట్ గా ఎలా రీసెర్చ్ చేయాలో మీకు తెలియలేనట్లయితే అయితే మన ఛానల్ లో ఆల్రెడీ ఫండమెంటల్ అనాలిసిస్ ఫుల్ ప్లేలిస్ట్ ని ఫ్రీగా అవైలబుల్ గా ఉంచాం ఒకసారి మీ ఫ్రీ లోని ఆ ప్లేలిస్ట్ ని చూడడానికి ప్రయత్నించండి ఆ ప్లేలిస్ట్ ని చూసినట్లయితే మీకు కంప్లీట్ గా ఒక కంపెనీ రిలేటెడ్ గా ఎలా రీసెర్చ్ చేయాలన్నది క్లియర్ గా అర్థం అవుతుంది ఈ ప్లేలిస్ట్ ఏదైతే ఉన్నదో దీని డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను సేవ్ చేసుకుని మీ ఫ్రీ టైమ్ లోని చూడడానికి ప్రయత్నించండి డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఈ అప్డేట్ అసలు మిస్ అవకండి ఇక్కడ ఇమేజ్ ఏదైతే కనబడుతుందో ఇది సిఎన్బిసి వాళ్ళు షేర్ చేసినటువంటి ఇమేజ్ దీనిలోని మీకు కంటైనర్ కాస్ట్ లు కంటిన్యూస్ గా ఎలా పెరుగుతున్నాయి అనేది వీళ్ళు క్లియర్ గా చూపించారు నవంబర్ ట్వంటీ త్రీ నాటికి కంటైనర్ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ డాలర్స్ ఉంటే అది ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్ ఎయిటీన్త్ నాటికి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ డాలర్స్ పెరిగింది దాని తర్వాత మేకి మళ్ళీ కొంత కూల్ ఆఫ్ అంటే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ కి తగ్గినా కూడా ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లోని ఈ కంటైనర్ కాస్ట్ ఒక్కసారి ఎలివేట్ అవడం జరిగింది మీరు ఇమేజ్ లో చూస్తే కంటిన్యూస్ గా ఫస్ట్ క్వార్టర్ లో ఈ కంటైనర్ కాస్ట్ పెరుగుతూ వచ్చాయి అండ్ జూలై ఎయిటీన్త్ నాటికి ఆల్మోస్ట్ పీక్ టచ్ అయి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెన్ డాలర్స్ పెరగడం జరిగింది దాని తర్వాత కొంత కూల్ ఆఫ్ అయినా ఆగస్ట్ ఎయిత్ నాటికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ డాలర్స్ రేంజ్ లో అయితే నడుస్తుంది నో కంటైనర్ కాస్ట్ ఇంతలా ఎలివేట్ అవడం వలన మెయిన్లీ ఏ కంపెనీస్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ పడబోతుందంటే ఏవైతే కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేస్తాయి అటువంటి కంపెనీస్ పైన ఈ పెరుగుతున్నటువంటి కంటైనర్ కాస్ట్ ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువగానే పనున్నది మనం దీంట్లో స్పెషల్ గా మాట్లాడుకోవాలంటే లాస్ట్ టైం కంటైనర్ కాస్ట్ ఇలా పెరిగినప్పుడు ఫార్మా సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా పడింది సో ఈసారి కూడా కంటైనర్ కాస్ట్ లు ఇంతలా పెరుగుతున్నాయి కాబట్టి ఈ క్వార్టర్ టూ లోని ఫార్మా సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ పైన బాగానే ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది దీంతో ఈ క్వార్టర్ టూ లో ఫార్మా కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే కొంత ఇంపాక్ట్ అవ్వచ్చు ఈవెన్ ఫార్మా కంపెనీస్ తో పాటుగా ఏవైతే కంపెనీస్ ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయో అటువంటి కంపెనీస్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడి నుంచి కంటైనర్ కాస్ట్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పెరిగిపోయిన కాస్ట్లు కనుక మరికొంత కాలం కంటిన్యూ అయినట్లయితే ఈ కంపెనీస్ పైన ఇంపాక్ట్ కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది నెక్స్ట్ యాక్సెస్ గేట్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి వాళ్ళకి బ్రిటిష్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ ప్రొడ్యూసర్ అయినటువంటి హై వ్యూ పవర్ లిమిటెడ్ దగ్గర నుంచి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ను విన్నాడు దీనిలో భాగంగా ఈ హై వ్యూ పవర్ లిమిటెడ్ వాళ్ళు యూకే మాంచెస్టర్ లోని క్యారింగ్టన్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే డెవలప్ చేయబోతున్నారో ఈ పవర్ ప్రాజెక్ట్ కి ఎసెన్ వాళ్ళు మల్టీ డిసిప్లైన్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ ద్వారా యూకే లోని వన్ మిలియన్ హోమ్స్ కి పవర్ సప్లై చేయడానికి ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్ట్ ట్వంటీ సిక్స్ లోని కమర్షియల్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు సో యాక్సెస్ గేట్స్ వాళ్ళ సబ్సిడీ కంపెనీ ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ వినైంది కాబట్టి ఇది యాక్సెస్ గేట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు దీంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళకి ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఒక సబ్సిడీ కంపెనీ ఉన్నది ఈ కంపెనీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది ఈ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరింగ్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది సో ఈ టెలికామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాచరింగ్ కోసం అని చెప్పి వీళ్ళు తేజస్ నెట్వర్క్ వాళ్ళతో కలిపి వర్క్ చేయబోతున్నారు అండ్ వీళ్ళిద్దరూ కలిపి టెలికాం ఎక్విప్మెంట్ ప్రొడక్ట్స్ లైక్ ఫోర్ బేస్డ్ బ్యాండ్ యూనిట్స్ రిమోట్ రేడియో హెడ్స్ బ్రాడ్బ్యాండ్ స్విచ్ అండ్ రూటర్స్ కూడా మ్యానుఫాక్చర్ చేయబోతున్నారు నో మన ఇండియాలోని టెలికామ్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే చేయడానికి వీళ్ళ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది సో దీని ద్వారా వీళ్ళ సేల్స్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఆప్టిమస్ వాళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ దీంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ వీళ్ళు తేజస్ నెట్వర్క్స్ వాళ్ళతో కలిపి ఈ ఎక్విప్మెంట్స్ మ్యానుఫాక్చర్ చేస్తున్నారని చెప్పి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో తేజస్ నెట్వర్క్ స్టాక్ లో కూడా పాజిటివ్ మొమెంటం బిల్డ్ అయింది నెక్స్ట్ యానిమల్ హెల్త్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సీక్వెంట్ సైంటిఫిక్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది ఈ సీక్వెంట్ సైంటిఫిక్ వాళ్ళ ఆల్బెన్ డెజోల్ కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ప్రీ క్వాలిఫికేషన్ అప్రూవల్ లభించడం జరిగింది యాక్చువల్లీ ఇది మెప్రో ఫార్మాసిటికల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ లో భాగంగా ఆల్బెన్ డెజోల్ ట్యూబుల్ ఫార్ములేషన్ కి సీక్వెంట్ సైంటిఫిక్ వాళ్ళు అయితే సప్లై చేశారు నో ఈ ఆల్బెన్ డెజోల్ ని పారాసిటిక్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూస్ చేస్తూ ఉంటారు నో తయారు చేసినటువంటి ఈ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ప్రీ క్వాలిఫికేషన్ అప్రూవల్ లభించింది కాబట్టి అది సీక్వెంట్ సైంటిఫిక్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ దాంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ ఈఆర్ డబ్ల్యూ స్టీల్ పైప్స్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి హైటెక్ పైప్స్ వాళ్ళకి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో హండ్రెడ్ అండ్ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ లో భాగంగా ఈ రెన్యుబల్ ఎనర్జీ సెక్టర్ లో ఉన్నటువంటి కస్టమర్స్ కి వీళ్ళు ఈఆర్ డబ్ల్యూ స్టీల్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయనున్నారు సో వీళ్ళకి కొత్తగా వన్ నాట్ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హైటెక్ పైప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ టాటా మోటార్స్ షేర్ హోల్డర్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది ఈ టాటా మోటార్స్ వాళ్ళవి టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ డివిఆర్ ఈ రెండు షేర్స్ కూడా ఉన్నాయి కదా ఈ టాటా మోటార్స్ డివిఆర్ షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా క్యాన్సిల్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే కంపెనీ అనౌన్స్ చేసింది సో దీనిలో భాగంగా ఎవరి దగ్గర రికార్డ్ డేట్ నాటికి టాటా మోటార్స్ డీవిఆర్ యొక్క టెన్ షేర్స్ ఉంటాయో వాళ్ళకి టాటా మోటార్స్ యొక్క సెవెన్ షేర్స్ అయితే వీళ్ళు ఇష్యూ చేయబోతున్నారు దీని యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు సెప్టెంబర్ ఫస్ట్ గా ఫిక్స్ చేయడం జరిగింది సో సెప్టెంబర్ ఫస్ట్ నాటికి ఎవరి దగ్గర టాటా మోటర్స్ డీవిఆర్ షేర్స్ ఉంటాయో ఆ షేర్ న్సిల్ అయిపోయి త్వరలోనే మీ అకౌంట్ లోని టాటా మోటార్స్ షేర్స్ వచ్చి క్రెడిట్ అవుతాయి సో వన్స్ ఈ క్యాన్సిలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లయితే టాటా మోటార్స్ డివిఆర్ షేర్స్ అన్నవి మనకి కనపడవు నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ జింక్ వాళ్ళ బోర్డ్ మీట్ అయ్యి సెకండ్ ఇంటర్మ్ డివిడెండ్ ని కన్సిడర్ చేయడం జరిగింది దీనిలో భాగంగా వీళ్ళ ఈక్విటీ షేర్ ఫేస్ వాల్యూ టూ పైన నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే రుపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేశారు అండ్ దీని యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ గా ఫిక్స్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏపీఎస్ మ్యానుఫాక్చర్ చేసేటువంటి మంగళం డ్రగ్స్ అండ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళ యాంటీ మలేరియా ఏపీ పోర్ట్ఫోలియోని చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు వీళ్ళకి మలేరియా ట్రీట్మెంట్ లో యూజ్ చేసేటువంటి పైరో నారాడైన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ప్రీ క్వాలిఫికేషన్ అప్రూవల్ కూడా ఉన్నది ప్రొడక్ట్ రిలేటెడ్ గా ప్రీ క్వాలిఫికేషన్ సెకండ్ కంపెనీ వీళ్ళదే అని సో దీంతో వీళ్ళ యాంటీ మలేరియా ఏపీఐ పోర్ట్ఫోలియోని గ్లోబల్లీ ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది సో గ్లోబల్లీ యాంటీ మలేరియా ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేయడం ద్వారా వీళ్ళ సేల్స్ కనుక బాగా అనుకోండి అది మంగళం డ్రగ్స్ అండ్ ఆర్గానిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ దీంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ హెచ్ ఇంట్రా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఎల్వన్ బిడ్డర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది దీనిలో భాగంగా వీళ్ళు గుజరాత్ లోని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ లోని ఎగ్జిస్టింగ్ సిక్స్ లైన్ రోడ్ ని అప్గ్రేడేషన్ చేయబోతున్నారు అండ్ దీని యొక్క బిడ్ ప్రాజెక్ట్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ వన్ దీన్ని టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ లోను కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది నెక్స్ట్ అదాని పవర్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా రిలయన్స్ పవర్ యొక్క సబ్సిడీ కంపెనీ అయినటువంటి విదర్బా ఇండస్ట్రీస్ పవర్ వాల్ కి మహారాష్ట్ర నాగపూర్ లో ఉన్నటువంటి సిక్స్ హండ్రెడ్ మెగావాట్ పవర్ ప్లాంట్స్ అయితే వీళ్ళు ఎక్వైర్ చేయడానికి డిస్కషన్స్ లో ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి అండ్ ఈ డీల్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టు త్రీ థౌసండ్ క్రోర్స్ ఇన్ బిట్వీన్ జరగచ్ అని చెప్పి వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది బట్ ఇప్పటి వరకు అదాని పవర్ వాళ్ళ దగ్గర నుంచి ఈ న్యూస్ రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు చూడాలి త్వరలో అదాని పవర్ వాళ్ళ దగ్గర నుంచి ఎదురు న్యూస్ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ గానీ లేదా ఎక్విజిషన్ రిలేటెడ్ ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో నెక్స్ట్ లో సెషన్యర్ సాఫ్ట్వేర్ స్టాక్ చాలా పాజిటివ్ మూమెంట్ కనబడింది కదా దీనికి రీజన్ ఏంటంటే న్యూక్లియర్ సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది వీళ్ళ బోర్డ్ ఈ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడాలి సో వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మనం చూసినట్లయితే అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రోత్ వస్తుంది కదా ఈ ఇండస్ట్రీ లోకి ఇన్ఫ్లోస్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నాయి సో అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో ఏదైతే ఈ ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని కేటర్ చేసేందుకు గాను ఇండస్ ఇన్ బ్యాంక్ వాళ్ళు కూడా అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నారు కాకపోతే ఈ బ్యాంక్ అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే వీళ్ళకి ఆర్బీఐ అప్రూవల్ రావాలి కదా ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళు అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ ని స్టార్ట్ చేసుకునేందుకు గాను ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడానికి అప్రూవల్ రావడం జరిగింది సో ఆర్బీఐ దగ్గర నుంచి ఇప్పుడు అప్రూవల్ వచ్చింది కాబట్టి త్వరలోనే వీళ్ళ సబ్సిడరీ కంపెనీని స్టార్ట్ చేసి అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది ఇన్ బ్యాంక్ వాళ్ళు రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ కేఎఫ్సీ పిజా హట్ లాంటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ ఆపరేట్ చేసేటువంటి సఫేర్ ఫుడ్స్ వాళ్ళు రీసెంట్ గానే ఫేస్ వాల్యూ టెన్ గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ టూ కి స్ప్లి అనౌన్స్ చేశారు కదా అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సఫైర్ ఫుడ్స్ యొక్క వన్ స్టాక్ ఉంటుందో అవి ఫైవ్ స్టాక్స్ గా మారబోతున్నాయి ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు సెప్టెంబర్ ఫిఫ్త్ గా ఫిక్స్ చేయడం జరిగింది సో మీరు ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే సెప్టెంబర్ ఫిఫ్త్ నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి నెక్స్ట్ మెడికల్ డివైజెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటువంటి పాలి మెడిక్యూర్ వాళ్ళు క్యూఏపీ రూట్ లో రైజ్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది అండ్ ఈ క్యూఐపీ ఆల్రెడీ నిన్న ఓపెన్ అయిపోయింది కూడా నో ఈ క్యూఐపీ యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పైసా పర్ షేర్ గా ఫిక్స్ చేయడం జరిగింది అండ్ మార్కెట్ లో ఈ స్టాక్ అరౌండ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఆర్లో ట్రేడ్ అవుతుంది అండ్ ఈ క్యూఐపీ ప్రైస్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా దీనిపైన వీళ్ళు ఫర్దర్ గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేయొచ్చు అండ్ ఈ క్యూఏపీ రూట్ లో వీళ్ళు ఓవరాల్ గా థౌసండ్ క్రోర్స్ వరకు ఫండ్ రైజ్ చేయచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది లో ఏదైతే వీళ్ళు ఫండ్ చేయబోతున్నారో అది ఫ్యూచర్ లో కంపెనీ గ్రోత్ రిలేటెడ్ గా అది వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళు ఫండ్ రేస్ చేయబోతున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో స్లైట్ గా పాజిటివ్ మూమెంట్ కనపడింది నెక్స్ట్ హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ వాళ్ళు మహారాష్ట్ర స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి ఎల్వన్ గా సెలెక్ట్ అయ్యారు అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ సెవెంటీ త్రీ క్రోర్స్ ఈ కాంట్రాక్ట్లో భాగంగా వీళ్ళు మహారాష్ట్ర స్టేట్లోని ఈపీసీ లోని బేరియస్ ఇన్ఫ్రా వర్క్స్ చేయనున్నారు వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్నారన్న అప్డేట్తోనే సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది దర్శక్ ఫర్ టూడేస్ డైలీమెంట్ ఈ రోజు డైలీమెన్షింగ్లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కు వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్న బెల్ లైక్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్